షో ఫార్మాట్ వచ్చేసి ఇంటర్నేషనల్ కుజీన్ కాబట్టి మనం యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ అండ్ కాంబినేషన్స్ కొంచెం డిఫరెంట్గా ఉండాలి. ఈ రోజు కొంచెం క్లాసిక్ రెసిపీనే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కదా, అందుకనే మష్రూమ్స్ కాస్త క్రీమ్, క్రీమ్ అంటే మరి ఎగ్జాక్ట్గా క్రీమే కాదు, ఒక క్రీమీ సాస్ని తయారు చేసుకున్నాము. దాంతోపాటు పాలకూర అండ్ చీజ్, ఆహా పర్ఫెక్ట్ కాంబినేషన్ ఉండబోతుంది అనమాట. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే చూద్దాం. నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను ఆనియన్స్ని, దాంతోపాటు వేసుకుందాం మైదాని, యూస్ చేస్తున్నాను కాటేజ్ చీజ్ అంటే ఏం లేదు పన్నీర్ని, దాంతోపాటు వేసుకుందాం కాస్త పాలు అండ్ స్పినచ్, మోజరెల్లా చీజ్ని యూస్ చేస్తున్నాను. పిజ్జా చీజ్, పిజ్జా మీద వస్తే అలా దారాలు దారాలాగా స్ట్రింగీగా వస్తుంది కదా పుల్ చేస్తే, ఆ చీజ్ని యూస్ చేద్దాం ఒక మంచి క్రీమీ స్ట్రింగీ టెక్స్చర్ కోసం. వేసుకుందాం మష్రూమ్స్, బటర్ కాస్త ఎక్కువే, దాంతోపాటు కొంచెం జాజికాయ అండ్ వెల్లుల్లిపాయలు. సూపర్ యమ్మీ కాంబినేషన్, క్లాసిక్ కాంబినేషన్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఏం చేద్దాం అంటే స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇందులో నేను మష్రూమ్స్ అండ్ అనియన్స్ని కూడా యూస్ చేస్తున్నాను కదా, వీటిని మనం ప్రెప్ చేసుకుందాం. ఫస్ట్ మష్రూమ్స్ని పొడుగ్గా కట్ చేసుకుంటున్నాను. దీంతో పాటు కాస్త అనియన్స్. ఈ మొత్తం వంటకం చాలా క్విక్గా అయిపోతుంది, ఈ కట్టింగ్ ఒకటే కాస్త టైం పడుతుంది. ఇప్పుడు యాక్చువల్ ప్రొసీజర్ని స్టార్ట్ చేసుకుందాం. కాస్త ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను, కావాలంటే డైరెక్ట్గా బటర్ వేసుకోవచ్చు కానీ మీతో మాట్లాడుతూ బర్న్ అయిపోతే ఎలా, అందుకనే సేఫ్ సైడ్కి వేసుకున్నాను. ఇలా దూరంగా ఉన్న ఈ బటర్ లైక్ అ బిగ్ డాలర్. ఇందులో ఇప్పుడు నేను వెల్లుల్లిపాయలని కూడా చాప్ చేసేసుకుంటాను రఫ్గా. బటర్ని కాస్త మెల్ట్ అవ్వనిద్దాం. ఆహా, ప్యాన్లో బటర్ మెల్ట్ అవుతూ ఉంటే ఎంత బ్యూటిఫుల్గా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది కదా. వేసుకుందాం వెల్లుల్లిపాయలు. వెన్నలో వేయించిన వెల్లుల్లిపాయలు సూపర్ టేస్టీగా ఉంటాయి కానీ బర్న్ అవ్వకూడదు, కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇందులో ఇప్పుడు నేనేం వేసుకుంటానంటే కాస్త మైదా, సాస్ తయారు చేసుకోవాలి కదా, సరిపోతుంది. నాట్ టూ మచ్, డామినేట్ చేయకూడదు. ఇలా వెన్నలో వేయించుకుంటే ఆ పచ్చివాసం కూడా పోతుంది అండ్ సూపర్ క్రీమీ సాస్ రెడీ అవ్వబోతుంది. వైట్ సాస్ క్వాంటిటీ మెజర్మెంట్స్ బుక్ ప్రకారంగా కొంచెం డిఫరెంట్గా ఉన్నా ఇది కంప్లీట్గా మన మనసుకు తెలిసే లెక్కే అనమాట. ఒకవేళ ఈ మైదా ఎక్కువగా వేశారనుకోండి పూర్తిగా పేస్ట్ లాగా అయిపోతుంది. లెక్క ప్రకారం దీన్ని రూ అంటారు, టెక్నికల్ టర్మ్. రూలో ఏం చేస్తారు, మనం అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్ వేసుకోవాలి బాగా కుక్ చేసుకోవాలని, అది చాలా పెద్ద రిస్క్. ఇలా మైదా కొంచెం తక్కువ వేసుకున్నారనుకోండి హ్యాపీగా సేఫ్గా కావాలంటే ఇంకా కొంచెం వేసుకుని థిక్ చేసుకోవచ్చు అనమాట. కానీ థిక్ అయిపోయింది లిక్విడ్ చేయాలి అంటే గోల్డెన్ లంప్స్ ఫామ్ అవుతాయి, టైం వేస్ట్ అండ్ ఎక్స్ట్రా ఎఫర్ట్ వేస్ట్ అనమాట. అందుకని ఇప్పుడు పాలను యాడ్ చేసుకుందాం. కావాలంటే విస్క్ యూస్ చేయొచ్చు కానీ నేను చాలా తక్కువ మైదానే వేసుకున్నాను కాబట్టి ఆ రిస్క్ లేదనమాట. చిన్న చిన్న లంప్స్ లాగా ఏదైనా కనిపిస్తే అవి వెల్లుల్లిపాయలు మాత్రమే. మెల్లగా థిక్ అవుతోంది, దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ ద కన్సిస్టెన్సీ. కొంచెం తక్కువ చేసుకుందాం. ఈ వైట్ సాస్ కోసమే మనం బయట రెస్టారెంట్స్లో బోల్డ్ అంత డబ్బులు వేస్ట్ చేసి మరీ కుక్ చేసుకుంటూ ఉంటాం, తెచ్చుకుంటూ ఉంటాం అనమాట. ఇట్స్ వెరీ సింపుల్, ఇళ్ళల్లో తయారు చేసుకోవచ్చు. నేను ఇందులో వెజ్జీస్ని యాడ్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకుందాం. అది
మరీ ప్లెయిన్గా ఉంది కదా నా బెస్ట్ ఫ్రెండ్ రావాల్సిన టైం వచ్చేస్తుంది అన్నమాట వేసేసుకుందా చిల్లీ ఫ్లేక్స్ ఇప్పుడు కాస్త ఉప్పు కొంచెం తక్కువ వేసుకుంటున్నాను ఎందుకంటే నేను ఇప్పుడు చీజ్ కూడా యాడ్ చేసుకుంటాను కాబట్టి తక్కువగా వేసుకుందాం చీజ్ మొజరెల్లా చీజ్ పూర్తిగా మెల్ట్ అయిపోతుంది రఫ్గా కట్ చేసుకోవచ్చు ఏం పర్వాలేదు చీజ్ వేసేసుకుంటాను అయినో చూస్తూనే 2 కిలోలు పెరిగినట్టుగా అనిపిస్తుంటుంది కానీ టేస్ట్ చేశాక జిమ్లో ఎక్స్ట్రా కష్టపడితే హా ఇట్స్ వర్త్ ఇట్ అని అనిపిస్తుంది ఇప్పుడు నేను పన్నీర్ని కూడా కట్ చేసుకుంటున్నాను ఫ్యాన్సీగా కాటేజ్ చీజ్ అని పిలిచాను కదా బ్యూటిఫుల్ మెస్ని మనం మిక్స్ చేసుకుందాం పన్నీర్ అండ్ మష్రూమ్ ఇలాంటి రెసిపీస్ని ఆర్ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా కుక్ చేసుకోవద్దు లేకపోతే రబ్బర్ లాగా మారుతుంది సింపుల్గా ఈ రెసిపీని మరీ డ్రైగా తయారు చేసుకున్నారనుకోండి స్టార్టర్స్ లాగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ దీన్ని మనకి ఏదైనా పాస్తా లాంటి ఇంగ్రీడియంట్స్లో యూజ్ చేయాలంటే ఈ మిక్సర్ తయారైపోయిన తర్వాత ఇందులో కొంచెం ఉడికించిన పాస్తా యాడ్ చేసినా కూడా సూపర్ యమ్మీ రెసిపీలాగా మారుతుంది ఏం లేదు వారు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదంటే కాస్త నూడిల్స్ బాయిల్ చేసుకుని పచ్చి నూడిల్స్ కాస్త ఉప్పు మిరియాల పొడి పక్కన పెట్టేసుకుని ఈ మిక్చర్ని సర్వ్ చేశారనుకోండి ఏదో ఫ్యాన్సీ ఎఫర్ట్ పెట్టిన వంటకంలాగా మారుతుందన్నమాట ఓకే ఫ్లేవర్ని ఎన్హాన్స్ చేయాలంటే వేసుకోవాలి కాస్త నట్మెగ్ పౌడర్ అంటే జాజికాయ వేసుకున్నా లాస్ట్ మూమెంట్లో వేసుకుంటున్నాం సో కొంచెం వేసుకున్నా ఇట్స్ గోయింగ్ టు యాడ్ అ బ్యూటిఫుల్ ఫ్లేవర్ లెట్స్ మిక్స్ దిస్ గ్రీన్స్ని మరీ ఎక్కువగా కుక్ చేయకూడదు ఫ్లేవర్ అండ్ కలర్ అన్నీ మారిపోతాయి కాబట్టి ఇప్పుడు ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న ఈ పాలకూరని నేను కాస్త కాడలతో సహానే కట్ చేసుకుంటున్నాను కావాలంటే మిన్స్ కూడా చేయొచ్చు ఇన్ఫ్యాక్ట్ మిన్స్ చేయాలనిపిస్తుంది మిన్స్ చేద్దాం ఇందాక పాలకు వేసాను అనిపించినా కూడాను ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీకి వచ్చేసింది అనే ఈ మిక్స్చర్ ఈ ఎక్స్ట్రా ఆకు దీన్ని కూడా కట్ చేసేద్దాం లెట్స్ యాడ్ దిస్ బ్యూటీ ఫైనల్ మిక్స్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ప్యాన్లో ఉన్న వేడి అండ్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ నైస్ అండ్ హాట్గా ఉన్నాయి కదా అది సరిపోతుంది ఈ పాలకూర కుక్ అవ్వడానికి కాస్త పచ్చిగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ మిక్స్చర్ కుక్ అవుతున్న కొద్దీ చీజ్ కూడా వేసుకున్నాం కదా అది కూడా మెల్ట్ అవుతుంది అందుకనే ప్యాన్లో నుంచి ఇలా మూవ్ అవుతుంది ఇలా మూవ్ అయితే అంటే పూర్తిగా ఒక సైడ్కి జరిగితే వంటకం రెడీ అన్నట్టు ఎంజాయ్ చేయడానికి డైరెక్ట్గా ప్రెజెంటేషన్లో కలిసి